हाय फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ మగధీర గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి। మనకు తెలుసు 2009 లో వచ్చిన మగధీర సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో। అప్పటి ఇండస్ట్రీ హిట్ అయిన పోకిరి సినిమాని ఎగ్జాక్ట్ గా డబుల్ మార్జిన్ తో కొట్టి టాలీవుడ్ ని షేక్ చేసింది। ఆ సినిమా రాజమౌళి విజన్ కి ఒక సంవత్సరం వయసున్న రామ్ చరణ్ కష్టానికి నిదర్శనం। ఇప్పుడు ఆ సినిమా గురించి డైరెక్టర్ రాజమౌళి కొన్ని ఆసక్తికర విశేషాలు చెప్పాడు। ఆర్ఆర్ఆర్ సినిమా 1000 కోట్ల గ్రాస్ అందుకున్న శుభ సందర్భంగా కొన్ని ఇంటర్నేషనల్ మీడియా హౌసెస్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు రాజమౌళి। అందులో మాట్లాడుతూ మగధీరని ఎంతో విజన్ తో తీసామని, అది అప్పటిలోనే ఒక బాహుబలి అయ్యేదని చెప్పుకొచ్చారు। తెలుగులో సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత దాన్ని మిగతా భాషల్లో కూడా డబ్ చేసి మార్కెట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుందని తాను రామ్ చరణ్ నమ్మామని, కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ మాత్రం అస్సలు సహకరించలేదని కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు రాజమౌళి। మళ్ళీ తాను అలాంటి సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి 10 ఏళ్ళు పట్టిందని, అదే బాహుబలి అని। అయితే అదృష్టవశాత్తు ఈసారి బాహుబలి ప్రొడ్యూసర్లు తన విజన్ని నమ్మారని చెప్పారు రాజమౌళి। నిజానికి రాజమౌళి చెప్పినట్టు మగధీరకి ఆ పొటెన్షియల్ డెఫినెట్గా ఉంది। అప్పటికి ఏ భాషలో కూడా అంతటి హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో అంత హై ఇంటెన్సిటీ యాక్షన్ మూవీ రాలేదు। కానీ రాజమౌళి పాన్ ఇండియా రిలీజ్ ప్రతిపాదనలను ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒప్పుకోకపోవడానికి ఒకటే కారణం, వేరే భాషల్లో కూడా హిట్ అయితే డబ్బులు వస్తాయి కానీ రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయిపోతాడు। మొన్న గని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ తన కొడుకు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో జెండా పాతాడని గర్వంగా చెప్పుకొని ఉప్పొంగిపోయాడు। కానీ ఆ ఘనతని 13 ఏళ్ల ముందే తన మేనల్లుడైన రామ్ చరణ్ సాధించేసేవాడు, కానీ తెలిసి కూడా అడ్డుపడ్డాడు ఇదే అల్లు అరవింద్. ఒకవేళ అరవింద్ నమ్మినట్టు ఆడలేదు అనుకుందాం, అయినా కూడా మహా అయితే డబ్బింగ్ ఖర్చులు లాస్ అవుతాయి అంతే, సొంత సినిమా కోసం ఆ మాత్రం రిస్క్ చేయొచ్చు। అదే అల్లు అర్జున్ సినిమా అయ్యుంటే ఆపేవాడా? ముమ్మాటికి ఆపేవాడు కాదు, కానీ మగధీరను ఆపేశాడు అల్లు అరవింద్తో రాజమౌళికి మనస్పర్ధలు రావడానికి, ఇది కూడా ఒక పెద్ద కారణమని చెప్తుంటారు। కానీ ఇదే అల్లు అరవింద్ తర్వాత తన కొడుకు అల్లు అర్జున్ను పెట్టి సొంత బ్యానర్లో మగధీర లాంటి బద్రీనాథ్ తీసి పెద్ద ఫ్లాప్ మూటగట్టుకున్నాడు। కానీ రామ్ చరణ్ కోసం మగధీరకి డబ్బింగ్ రిస్క్ కూడా చేయలేకపోయాడు। ఏది ఏమైనా రాజమౌళి రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్తో మళ్ళీ అంతే బలంగా పాన్ ఇండియా లెవెల్లో ఇంపాక్ట్ చూపించారు। సినిమాలు ఏముందండి, వస్తుంటాయి, కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బంధాలు అనేవి నిజానికి పైకి కనిపించే అంత బలంగా అయితే ఉండవు అని। ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.